ప్రభుత్వమేమో మేము ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నాము ఎప్పటికప్పుడు అని ప్రభుత్వం చెప్తుంది ఇటు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో నిరుద్యోగ సైరన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుంది యూనివర్సిటీ లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ప్రోగ్రామ్స్ చేస్తానని చెప్పింది పూర్తిగా సైలెంట్ అయిపోయింది అంటే కాంగ్రెస్ కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ తీసుకొని పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఎందుకు దీనికి గల కారణం ఏమంటే అంటే నిరుద్యోగ సైరన్ అనేది ఒక పెద్ద ఎత్తున వందల లక్షలాది మంది నిరుద్యోగులు కలిగిన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సడన్లీ ఒక రైతులు ధాన్యం అనే ఇష్యూ రావడంతో తాత్కాలికంగా అప్పట్లో వర్షాలు ఇవన్నీ రకరకాల కారణాలతోనే ఉప ఎన్నికలు అనే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల తాత్కాలికంగా బ్రేక్ పడింది కానీ కాంగ్రెస్ ద్వారానే నిరుద్యోగులకు బతుకు భరోసా ఉంటుంది కాంగ్రెస్ ద్వారా నిరుద్యోగులకు ఉంటుంది కాంగ్రెస్ జెండా నిరుద్యోగులకు అండగానే ఉంటుంది తప్ప వేరే కాదు మీరు చూడండి గతంలో ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనేది మీరు చూడండి గతంలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని చూడండి ఈ యూనివర్సిటీలని లేకపోతే ఇన్ని పారిశ్రామికవేత్తలని ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీని ఇన్ని మెడికల్ కాలేజీలని విద్యా వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీరు కృషి చేసింది అనేది సమాజంలో తెలుసు ఇలా విద్యావంతులు తెలుసు మేధావులు తెలుసు కాంగ్రెస్ అనేది పేదల పార్టీ కాంగ్రెస్ అనేది పేదల అభ్యున్నతి కోసం పాటు పడేది గరీబీ నినాదాన్ని విముక్తి చేసింది ఇవాళ దేశంలో పేదరిక నిర్మూలనను విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు తెలుసు కాంగ్రెస్ ఎట్లుందో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు మన తల్లిదండ్రులకు తెలుసు ఇవాళ గుడిసెలు వేసుకున్నటువంటి తల్లిదండ్రులకు ఇవాళ గూడునిచ్చింది కాంగ్రెస్ ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచిత విద్య విద్యను అందించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి విద్యార్థులారా నిరుద్యోగులారా మళ్ళొకసారి మనకు కాంగ్రెస్ రాజ్యం రావాలి ఇంద్రమ రాజ్యం రావాలి ఈ ఇందిరామ రాజ్యంతోనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి లభిస్తుంది అనే విషయాన్ని కూడా మనందరికి విశ్వాసం ఉంది మీరు ఖచ్చితంగా రాబోయే ఇరవై మూడులో దేశంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని శక్తులు కూడా మద్దతుగా నిలుస్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఆ కాంగ్రెస్తోనే నిరుద్యోగులకు మన న్యాయం అనేది మనం భరోసాగా విశ్వాసాన్ని నమ్ముతా ఉన్నాం మీరు అన్నట్టు కాంగ్రెస్కి ఒక వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో ఒక స్పేస్ ఉంది కానీ మీ నాయకులకు సంబంధించిన సమన్వయ లోపం వల్ల ఇగో క్లాషెస్ వల్ల ఇది ఈ అంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నమ్మలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది రేవంత్ పిసిసి చీఫ్ అయిన తర్వాత సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు దానికి లక్షలాది జనాలు వచ్చారు ప్రోగ్రెస్గా ముందుకు పోతున్న సమయంలో మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరికొకరు పడకపోవడం రీసెంట్గా పిసిసి చీఫ్ని దించాలని జగ్గారెడ్డి లెటర్ రాయడం అసలు మీ పార్టీలో అసలు కోఆర్డినేషను ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి వస్తుందా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువండి అనేది కార్యకర్త కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడు కార్యకర్త కూడా దేశ అధ్యక్షుని ప్రశ్నిస్తాడు ప్రజాస్వామ్య విధంగా ఉన్నటువంటి పార్టీ ఇది ఇక్కడ నియంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ నియంత బీజేపీ పార్టీ బీజేపీలో ఎవరు మాట్లాడద్దు వాళ్ళ మతం పెళ్లిగా నోడు లేకపోతే మతం గప్పుోడే మాట్లాడాలనేది అక్కడ ఉంది నేను అనేది కాంగ్రెస్లో అనేది కార్యకర్తకు అదే స్వేచ్ఛ ఉంటుంది నాయకుడికి అదే స్వేచ్ఛ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అన్ని రకాలుగా లోపాలు పొరపాట్లు నిర్మాణాలు జరిగినప్పుడు పార్టీ అంతర్గతంగా చర్చిస్తుంది పార్టీ నిర్మాణంతో ముందుకెళ్తుంది ఇవన్నీ సహజ జనరల్ గా ఆవేదన తాత్కాలికంగా జరుగుతున్నటువంటి తప్ప దీర్ఘ శత్రువుని ఎదుర్కోవడానికి అన్ని శక్తులు ఒకటే అవుతారు కేసీఆర్ని రేపు కొట్టాలంటే అందరు ఒకే మీదకే ఉండి అదే ఒకటే నినాదంతో కేసీఆర్ని కొడతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదో చిన్న చిన్న లోపాల వల్ల చిన్న చిన్న పొరపాట్లతో రేపు జరగబోయే యుద్ధానికి ఇదేదో పెద్దగా కులమానం కాదు ఇదేదో పెద్ద పొరపాటు కాదు అనేది మేము భావిస్తూ ఉన్నాం దాన్ని ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు దా ఈ చిన్న 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 సాకులతోని ఏదో కాంగ్రెస్కు ఓటేయకుండా ఉండరు అనేది నేను నమ్ముతున్నాను టీపీసీసీ చీఫ్గా రేవంత్ని దించి వేరే వాళ్ళని పెడితేనే ఈ పార్టీలోని సమస్యలు పరిష్కారం అవుతాయని కొంతమంది సీనియర్లు భావిస్తున్నారు దీనికి సంబంధించి ఏఐసిసి కూడా మెయిల్స్ ద్వారా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది నిజంగానే రేవంత్ని దించుతనే ఈ సమస్యలు అనే ఒక కొలిక్కే వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా పార్టీ అనేది నిర్ణయిస్తుంది అది ఎవరి చేతుల్లో లేదు జాతీయ పార్టీ నిర్ణయాలు ఏది తీసుకున్నా ఎవరైనా శిరస్వాయించాల్సింది కాబట్టి దాని మీద మాట్లాడే అంత మనది స్థాయి కాదు ఇది కాదు ఖచ్చితంగా పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది డెమోక్రటిక్గా వ్యవహరిస్తుంది ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సవరిస్తుంది అంతిమంగా పార్టీ అధిష్టానం ఫైనల్ కాబట్టి దాంట్లో పెద్ద మనం భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అన్ని త్వరలోనే సమస్పోతే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఐకమత్యంతో ప్రజల ముందుకు వెళ్తుంది మేము నమ్ముతున్నాం